ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో క్యాష్ బుక్ ఒక లెసన్. ఆ క్యాష్ బుక్ కోసం ఇప్పుడు చెప్తాం. క్యాష్ బుక్ అంటే ఏంటంటే క్యాష్ రిసీప్ట్స్ క్యాష్ పేమెంట్స్ రికార్డింగ్ చేసేటువంటి బుక్ నే క్యాష్ బుక్ అంటారు. ఈ క్యాష్ బుక్ మూడు రకాలు, సింపుల్ క్యాష్ బుక్, డబల్ కాలనర్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలనర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ మూడు రకాలు, సింపుల్ కాలనర్, డబల్ కాలనర్ అండ్ ట్రిపుల్ కాలనర్. ఇప్పుడు నేను చెప్పేది ట్రిపుల్ కాలనర్ క్యాష్ బుక్. ట్రిపుల్ కాలనర్ క్యాష్ బుక్ ఈ విధంగా ఉన్నది. ఈ క్యాష్ బుక్ అనేది సబ్సిడరీ బుక్ లో ఒక బుక్ అన్నమాట క్యాష్ బుక్. అయితే ఈ ట్రిపుల్ కాలనర్ క్యాష్ బుక్ చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ డేట్, పర్టికులర్స్ లేదా రిసీప్ట్స్ ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ అలౌడ్ కాలం, ఇది క్యాష్ కాలం, ఇది బ్యాంక్ కాలం. మళ్ళీ డేట్, పర్టికులర్స్ ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. చూడండి ఇక్కడ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ కామన్. ఈ డిస్కౌంట్ అలౌడ్ ఒక కాలం, క్యాష్ ఒక కాలం, బ్యాంక్ ఒక కాలం, అలా మూడు కాలం ఉండాలనే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటారు. ఇప్పుడు ఓన్లీ క్యాష్ ఒక్కటే, క్యాష్ రిసీప్ట్స్ క్యాష్ పేమెంట్ మాత్రమే తీసుకొని రికార్డ్ చేస్తే అది సింపుల్ కాలం, అంటే సింగిల్ కాలం క్యాష్ బుక్. అలా కాకుండా ఒక డిస్కౌంట్ ఒక కాలం, క్యాష్ ఒక కాలం, డిస్కౌంట్ ఒక కాలం, క్యాష్ ఒక కాలం, రెండే కాలమ్స్ పెట్టి రికార్డింగ్ చేస్తే అది డబుల్ కాలం క్యాష్ బుక్. ఎందుకంటే క్యాష్ కి డిస్కౌంట్ కూడా లింక్. మనం క్యాష్ రాబట్టాలంటే, ఎర్లీగా రాబట్టాలంటే డిస్కౌంట్ కొద్దిగా అలో చేయవలసి ఉంది. అలాగే మనం కూడా పేమెంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా సప్లయర్ మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టయితే వాడికి మనం వే పేమెంట్ చేస్తుంటాం. ఇది సహజంగా జరిగింది. అందువల్ల క్యాష్ కి పక్కన డిస్కౌంట్ కి, క్యాష్ కోసం ఒక కాలము, డిస్కౌంట్ కోసం ఒక కాలం పెట్టి రికార్డ్ చేస్తే అది డబుల్ కాలనర్. అయితే ట్రిపుల్ కాలనర్ అంటే ఏంటంటే డిస్కౌంట్ ఒక కాలం, క్యాష్ ఒక కాలం, బ్యాంక్ కాలం, ఇలా మూడు కాలంలు పెట్టి రికార్డ్ చేస్తే అది ట్రిపుల్ కాలనర్ క్యాష్ బుక్. ఎందుకంటే ప్రతి ట్రేడర్ కూడా బ్యాంక్ లో ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ కరెంట్ అకౌంట్ లో డబ్బు వేయడము తీయడం చేస్తారు కాబట్టి అందుకని ట్రేడర్ తనే క్యాష్ బుక్ లో బ్యాంక్ లో బ్యాంక్ కోసం కాలం పెట్టి బ్యాంక్ లో వేసింది డెబిట్ సైడ్, బ్యాంక్ లో తీసింది క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం కోసం, బ్యాంక్ తో జరిగేటువంటి వ్యవహారాలన్నీ రికార్డింగ్ చేయడం కోసం బ్యాంక్ కోసం కాలం పెట్టి రికార్డింగ్ చేస్తాడు. అదే ట్రిపుల్ కాలం లో క్యాష్ బుక్. అయితే డెబిట్ సైడ్ ఒక్కొక్క కాలం లో ఏం రికార్డ్ చేయాలో మనం చెప్తాం. డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో, డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో ఫస్ట్ మనకి క్యాష్ రిసీప్ట్స్ రికార్డ్ చేస్తాం. డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో క్యాష్ రిసీప్ట్స్ రికార్డ్ చేస్తాము. క్యాష్ రిసీవ్ అయినప్పుడు ఏ కస్టమర్ కైనా మన డిస్కౌంట్ ఎలా చేస్తే డిస్కౌంట్ కాలం లో రికార్డ్ చేస్తాం. మనకి క్యాష్ రిసీప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ క్యాష్ బుక్ లో క్యాష్ కాలం లో రికార్డ్ చేస్తాం. ఆ క్యాష్ రిసీవ్ అయినప్పుడు ఏ కస్టమర్ కైనా డిస్కౌంట్ ఎలా చేస్తే ఆ డిస్కౌంట్ డిస్కౌంట్ కాలం లో రికార్డ్ చేస్తాం. ఇది క్యాష్ క్యాష్ లో క్యాష్ కాలం లో రికార్డ్ చేయడం, డిస్కౌంట్ కాలం లో రికార్డ్ చేయడం. బ్యాంక్ కాలం లో ఏ రికార్డ్ చేస్తాం? బ్యాంక్ కాలం లో మనకి చెక్కులు రిసీవ్ అయ్యి అనుకోండి, మనకు చెక్కులు రిసీవ్ అయ్యి బ్యాంక్ లో అవి డిపాజిట్ చేసుకునేటప్పుడు ఆ చెక్స్ ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి క్యాష్ బుక్ అనేది క్లియర్ గా చెప్తాడు. మనకి చెక్ వచ్చింది అనుకోండి, చెక్ వచ్చిన వెంటనే సహజంగా ఇంకేమి చెప్పకపోతే, చెక్ వచ్చినట్టే చెప్పి ఆ మంత్ అంతా ఇంకేమి చెప్పకపోతే బ్యాంక్ కాలం లో రికార్డ్ చేయాలి. క్యాష్ బుక్ ఎప్పుడైనా లెక్కించినప్పుడు ముందు క్యాష్ బుక్ లెక్క చదివిన తర్వాత చేయాలి. వెంటనే క్యాష్ బుక్ ఇచ్చారు కదా, వెంటనే స్టార్ట్ చేసేవాళ్ళు ముందు ఒకసారి ప్రాబ్లం అంతా చదివి అప్పుడు చేయాలి. మనకి చెక్ వచ్చింది తర్వాత ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి లేదనుకోండి, ఇన్ దట్ కేస్ బ్యాంక్ పనులు రాయాలి. మనం ఏదైనా సేల్స్ చేసాము వెంటనే డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నామన్నా బ్యాంక్ పనులు రాయాలి. ఇక్కడ మన బ్యాంక్ లో మనకు ఫేవరబుల్ పెరుగుతున్న పరిస్థితులు డెబిట్ సైడ్ రాస్తాం. అందుకని మనకు చెక్ వచ్చినా డెబిట్ సైడ్ బ్యాంక్ కోలమే,
నా క్యాష్ వచ్చి డైరెక్ట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినా బ్యాంక్ పాలనే. ఇక్కడ చెక్ వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చెక్ 2వ తారీఖున వచ్చింది కానీ 3వ తారీఖున బ్యాంక్ లో వేసాడు అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. చెక్ 2వ తారీఖున మనకు వచ్చినప్పుడు డెబిట్ సైడ్ క్యాష్ ఫౌండ్ అయ్యారు 2వ తారీఖున చెక్ వచ్చినప్పుడు. మరి 3వ తారీఖున చెక్ బ్యాంక్ లో వేసాడు, 3వ తారీఖున చెక్ బ్యాంక్ లో వేసినప్పుడు ఇది కాన్ఫ్రయెంట్ లో ఉంది. కాన్ఫ్రయెంట్ అంటే డెబిట్ కి ఆపోజిట్ క్రెడిట్, క్రెడిట్ కి ఆపోజిట్ డెబిట్. అందువల్ల డెబిట్ సైడ్ పడుతుంది, క్రెడిట్ సైడ్ పడుతుంది. అంటే మనం బ్యాంకులో చెక్ వచ్చిన రోజున కాకుండా నెక్స్ట్ డే డిపాజిట్ అయితే, అంటే డే మారినట్టయితే డిపాజిట్ అప్పుడు కాన్ఫ్రా. అప్పుడు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎట క్యాష్ అకౌంట్, అంటే ముందు క్యాష్ లేసాం అంటే క్యాష్ బాక్స్ లో పెట్టాం, అంటే క్యాషియర్ గారు ఈ క్యాషియర్ తీసుకెళ్లి బ్యాంక్ లేసానంటే ముందు ఒక విధంగా క్యాష్ పోతున్నట్టు, మరో విధంగా బ్యాంక్ లో డబ్బు పెరుగుతున్నట్టు మనం వేయాలి. దీన్నే ఓల్డ్ చెక్ డిపాజిట్ బ్యాంక్ అంటాం. అంటే చెక్ వచ్చిన రోజున కాకుండా మరుసటి రోజున వేసినప్పుడు, అంటే చెక్ ఇలా బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు ఇక్కడ బ్యాంక్ ఫార్మ్ లో ఫస్ట్ రాయాలి. అప్పుడు బ్యాంక్ లో రాసినప్పుడు టు క్యాష్ అకౌంట్ అని రాసి ఇటువంటి కాంట్రా ఎంట్రీస్ కాబట్టి ఎల్ఎఫ్ కాలం లో సీఎన్ రాయాలి. మరి ఇక్కడ క్యాష్ కాలం లో ఎంటర్ చేయాలి. క్యాష్ కాలం లో ఎంటర్ చేసినప్పుడు మై బ్యాంక్ అని రాయాలి ఎల్ఎఫ్ కాలం లో సి. అంటే ఇటువంటి కాంట్రాక్ట్స్ డెబిట్ క్రెడిట్ పడిన వాటికి సి అని కాంట్రా అని ఎంటర్ చేయాలి ఎల్ఎఫ్ కాలం లో సి అని రాయాలి. ఇక్కడ బ్యాంక్ లో డిపాజిట్ అయినట్టు క్యాష్ బాక్స్ లోనే తీసినట్టు, అంటే క్యాషియర్ అంటే క్యాష్ బుక్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాడే క్యాషియర్. వాడు ఓల్డ్ చెక్ ని వచ్చిన రోజున కాకుండా ఆ నెక్స్ట్ డో మరి ఇంకెప్పుడో బ్యాంక్ వేసినప్పుడు క్యాష్ బాక్స్ లో తీసేసినట్టు రాయాలి, బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు రాయాలి. లేదా మీకు సింపుల్ గా చెప్పాలంటే దాన్ని జర్నలైజ్ చేసుకోండి. ఓల్డ్ చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా బ్యాంక్ అకౌంట్ అటా టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ డెబిట్. అందువల్ల డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం వేయండి, క్యాష్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం లో రాయండి. క్యాష్ కాలం లో రాసినప్పుడు మరి బ్యాంక్ అకౌంట్ అని రాయండి, బ్యాంక్ ఫోన్ బ్యాంక్ అయినప్పుడు టు క్యాష్ అకౌంట్ అన్నది. యాజ్ ఫర్ జర్నల్ గా అలాగే అర్థం చేసుకుంటే మీకు సులువు. అంటే మన క్యాష్ రిసీట్స్ అన్ని డెబిట్ సైడ్ క్యాష్ కాలము, ఈ క్యాష్ రిసీట్ అయినప్పుడు కానీ మన చెక్ రిసీవ్ అయినప్పుడు కానీ ఎవరైనా కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ క్లియర్, అంటే డిస్కౌంట్ అలౌడ్ కాలం చేయాలి. మనకి చెక్లు వచ్చినట్టయితే డైరెక్ట్ బ్యాంక్ లో వేసుకోవచ్చు, చెక్ వచ్చి డైరెక్ట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కాలం చేయాలి డెబిట్ సైడ్. కానీ చెక్ 2వ తారీఖున వచ్చి ఆ మరుసటి రోజున కానీ ఇంకే రోజున బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే చెక్ వచ్చినప్పుడు ఆ కేసులో క్యాష్ ఫార్మ్ లో ఎంటర్ చేసి చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు కాన్ఫ్రా గా ఎంటర్ చేయాలి. అంటే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం, క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం. ఇటువంటి కాంట్రాస్ట్ 3 ఉంటాయి, నేను క్లియర్ గా చెప్తాను వాటి నుంచి వచ్చినప్పుడు. ఇలాగ ఇప్పుడు సపోజ్ క్యాష్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు సేల్స్ అకౌంట్ అని క్యాష్ ని ఎంటర్ చేస్తాం. అలాగే క్యాషియర్స్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అంటే డైరెక్ట్ బ్యాంక్ లో ఎంటర్ చేస్తాం. క్యాష్ కేమో బ్యాంక్ లో ఇస్తామంటే డైరెక్ట్. మనకి ఎవరైనా చెక్ వచ్చింది అనుకోండి యాక్సిడెంట్, చెక్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఇంకేం చెప్పలేదు అనుకోండి, యాక్సిడెంట్ చెక్ వచ్చింది దాని గురించి తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమి లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ లో ఆటోమేటిక్ గా డిపాజిట్. అలాగే వైరెంట్ చెక్ వచ్చింది 2వ తారీఖు, వైరెంట్ చెక్ వచ్చింది అనుకోండి 3వ తారీఖున బ్యాంక్ లో వేసినట్టు ఉంటే వైరెంట్ చెక్ వచ్చిన ఒక క్యాష్ కాలం లో ఎంటర్ చేసి 3వ తారీఖున ఈ చెక్ బ్యాంక్ వేసినప్పుడు ఇక్కడ బ్యాంక్ కాలం సీఎల్ రాసి ఇక్కడ క్యాష్ కాలం లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు 3వ థర్డ్ వచ్చినప్పుడు థర్డ్ ఏం చేయాలి, బై బ్యాంక్ అకౌంట్ అని రాయాలి, సీఎల్ రాయండి. ఇక్కడ బ్యాంక్ లో ఎంటర్ అయినప్పుడు క్యాష్ అకౌంట్ అని రాయండి. మనకి చెక్ వైరండి 2వ తారీఖున చెక్ వచ్చింది, ఇది డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో ఎంటర్ చేస్తాం. అదే 3వ తారీఖున బ్యాంక్ లో ఈ చెక్ ని డిపాజిట్ చేస్తే కాంట్రా గా రాయాలి, డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం, క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం. ఓకే, ఇలా డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. మరి క్రెడిట్ సైడ్ చూడండి, క్రెడిట్ సైడ్ చాలా సింపుల్. మనం ఎవరికైనా క్యాష్ పేమెంట్ చేసాం అనుకోండి, క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం లో రాయండి. ఎవరికైనా చెక్ ఇష్యూ చేసాం అనుకోండి, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసాం అనుకోండి, క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం రాయండి. ఇందులో పెద్ద సమస్య లేదు, ఎందుకంటే క్యాష్ పేమెంట్ అయినా ఎవరికైనా చెక్ మనం ఇష్యూ చేసినా పేమెంట్ చేసినా మనకి డిస్కౌంట్ వస్తాయి డిస్కౌంట్ కాలంలో రాయండి. సపోజ్ కొన్నాం అనుకోండి, క్యాష్ పర్చేస్ అనుకోండి,
పర్చేజ్ ఎంత అండి క్యాష్ కౌంటెన్స్ చేయండి అలాగే పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ అండ్ పేమెంట్ బై చెక్ అని అనుకోండి అంటే పర్చేజ్ అని రాసి బ్యాంక్ అకౌంట్ అంటే పర్చేజ్ చేసాము చెక్ ఇష్యూ చేసాము పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ సప్లైస్ అండ్ ఇష్యూ చెక్ ఇమీడియట్ టు సప్లైర్ అనుకోండి అప్పుడు నువ్వు క్రెడిట్ అండ్ బ్యాంక్ అకౌంట్ రాయండి ఇలాగా మనకి క్యాష్ వస్తే డెబిట్ సైడ్ క్యాష్ కాలం మన దగ్గర క్యాష్ పోతే క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం మనకి బ్యాంక్ లో మనం చెక్ మన చిత్తూరు గారి కస్టమర్స్ నుండి వస్తే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం మనం ఎవరికైనా చెక్లు ఇష్యూ చేస్తే క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం అయితే ఇక్కడ చెక్ ఇష్యూ చేసినప్పుడు గానీ క్యాష్ మనకి చెల్లించినప్పుడు గానీ మనకి డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ రిసీడ్ కాలం లో రాయండి అయితే కాన్ఫర్ ఎంట్రీ చెప్తున్నాను చూడండి ఇందా చెప్పాను చెక్ వచ్చింది 2వ తారీఖుని 3వ తారీఖున బ్యాంక్ లేస్తే 2వ తారీఖుని క్యాష్ కాలం లో రికార్డింగ్ చేయండి 3వ తారీఖుని కాంట్రాగా రాయండి ఇంకో 2వ కాంట్రా ఏంటంటే క్యాష్ విత్ డ్రూ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీసెస్ క్యాష్ విత్ డ్రూ ఫ్రమ్ బ్యాంక్ అంటే జనరల్ గా ఆఫీస్ నుంచి అర్థం బ్యాంక్ వాళ్ళకి క్యాష్ తీస్తాము అంటే బ్యాంక్ నుండి క్యాష్ తీసి ఆ క్యాష్ తీసుకొచ్చి క్యాష్ ఎక్కడ క్యాష్ బాక్స్ లో పెడతారు దీనికి ఎంట్రీ ఏంటి క్యాష్ అకౌంట్ అట టు బ్యాంక్ అకౌంట్ అంటే క్యాష్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో రాయండి డెబిట్ సైడ్ క్యాష్ కాలం లో రాసినప్పుడు సపోజ్ 7th అనుకోండి 7th వేయండి క్యాష్ కాలం లో రాసినప్పుడు బ్యాంక్ అకౌంట్ అని రాయండి ఇది కాంట్రాక్ట్ కాబట్టి చేయండి అంటే క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ కాలం లో రాయండి బ్యాంక్ లో నుండి క్యాష్ తీసేస్తున్నాం అంటే బ్యాంక్ లో క్యాష్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ లో రాయండి దీన్ని ఇక్కడ క్యాష్ అకౌంట్ అని రాసి సీఎన్ ఇండికేట్ చేయండి బ్యాంక్ లో క్యాష్ తీసినప్పుడు కాంట్రా బ్యాంక్ లో క్యాష్ తీస్తే బ్యాంక్ లో క్యాష్ ఎక్కుతుంది మన క్యాష్ బాక్స్ లో క్యాష్ పెరుగుతుంది అంటే దీనికి ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎంటర్ టు బ్యాంక్ క్యాష్ డెబిట్ కాబట్టి డెబిట్ సైడ్ క్యాష్ కౌంట్ ఎంటర్ చేయండి బ్యాంక్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ కౌంట్ ఎంటర్ చేయండి బ్యాంక్ కౌంట్ ఎంటర్ చేస్తే బై క్యాష్ అని రాయండి క్యాష్ కౌంట్ ఎంటర్ చేసినప్పుడు టు బ్యాంక్ అని రాయండి దీనికి సిసి అని కాంట్రా సి ఇండికేట్ చేయాలి ఎలా తర్వాత మరో కాంట్రా 3వ కాంట్రా మామూలు జనరల్ గా క్యాష్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అంటారు డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అంటే ఏంటి ఆ రోజు క్యాష్ బాక్స్ లో క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసాడు అది కాంట్రా ఆ క్యాష్ ఎలా వచ్చిందో చెప్పడు పలా యాక్సిడెంట్ వచ్చింది అంటే బ్యాంక్ లో వేసుకుంటే డైరెక్ట్ బ్యాంక్ లో వేసుకున్నాం కానీ అలా అనుకుండా క్యాష్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అంటాడు క్యాష్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్ అంటే కాంట్రా దానికి ఎంట్రీ ఏంటి బ్యాంక్ అకౌంట్ అట టు క్యాష్ అకౌంట్ బ్యాంక్ డెబిట్స్ కాబట్టి డెబిట్స్ బ్యాంక్ లో రాయండి ఇక్కడ ఈ 10th అనుకోండి బ్యాంక్ లో రాసినప్పుడు క్యాష్ అకౌంట్ లో రాయండి సి ఇక్కడ క్యాష్ లో క్యాష్ కాలం రాయండి క్యాష్ కాలం లో రాసినప్పుడు బై బ్యాంక్ అకౌంట్ అని రాయండి ఓకే అంటే బ్యాంక్ లో క్యాష్ వేసినప్పుడు డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం అంటే దానికి ఎంట్రీ ఏంటి బ్యాంక్ అకౌంట్ ఎట టు క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాబట్టి డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం క్యాష్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి మరోసారి చెప్తాను చూడండి క్యాష్ వస్తే డెబిట్ సైడ్ క్యాష్ కాలం మన చెక్ వస్తే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం అంటే బ్యాంక్ లో మనకి పెరిగే పరిస్థితి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఈ క్యాష్ వచ్చినప్పుడు మనకి చెక్లు వచ్చినప్పుడు కస్టమర్స్ ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ కోణంలో ఎంటర్ చేయండి ఓకే అలాగే మనం ఎవరికైనా క్యాష్ పే చేస్తే క్రెడిట్ సైడ్ క్యాష్ కోణం చెక్స్ ఎవరికైనా ఇష్యూ చేసినా చెక్ ద్వారా పేమెంట్ ఇచ్చినా క్రెడిట్ సైడ్ బ్యాంక్ కోణం ఇలా క్యాష్ పే చేసినప్పుడు చెక్లు ఇష్యూ చేసినప్పుడు మనం డిస్కౌంట్ ఏమైనా రిసీవ్ అయితే డిస్కౌంట్ కోణంలో రాసుకోండి మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉన్న ఏంటంటే క్యాష్ వస్తే డెబిట్ సైడ్ క్యాష్ కోణం చెక్ వస్తే డెబిట్ సైడ్ బ్యాంక్ కోణం మన దగ్గర క్యాష్ పోతే క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం మన దగ్గర చెక్లు పోతే క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం ఇక్కడ కన్ఫ్యూజన్ వల్ల చెక్ వచ్చినప్పుడే చెక్ పేమెంట్ అయినప్పుడు కన్ఫ్యూజన్ లేదు చెక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి చెక్ వచ్చింది అని తర్వాత ఏమి చెప్పకపోతే డైరెక్ట్ గా డిపాజిట్ అయినట్టు డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం రాసేయండి చెక్ వచ్చింది ఇంకా ఎప్పుడైనా ఆ డేట్ కాకుండా మరో రోజు ఎప్పుడైనా డిపాజిట్ అయితే చెక్ వచ్చినప్పుడు క్యాష్ కాలం లో రాసి మరో రోజు బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు కాబట్టి ఆ డిపాజిట్ చేసినప్పుడు కాంట్రా ఎంట్రీ గా రాయాలి అంటే డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం రాయాలి క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం రాయాలి ఇలా ఎంట్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో బ్యాలెన్స్ చేసుకోండి డిస్కౌంట్ కాలం దేనికైతే ప్రాసెస్ చేసి వదిలివే ఇక్కడ డిస్కౌంట్ కాలం డిస్కౌంట్ ప్రాసెస్ చేసేయాలి
డిస్కౌంట్ కావాలి, డిస్కౌంట్ దేని తర్వాత ట్రాన్స్ఫర్ చేసింది, బ్యాలెన్సింగ్ చేయకూడదు. క్యాష్ అలా కాదు, క్యాష్ డెబిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, డెబిట్ ఏ క్యాష్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ డెబిట్ ట్రాన్స్ఫర్ చేసి అదే టోటల్ వేయండి, ఇవన్నీ రఫ్ గా ట్రాన్స్ఫర్ చేసి ఈ టోటల్ లో సబ్ట్రాక్ట్ చేసేయండి, తీసేయండి, వేస్తే సమయం ఏదో ఎక్స్ వచ్చింది అనుకుంటుంది. అలా క్యాష్ బ్యాలెన్సింగ్ చేయండి. బ్యాలెన్సింగ్ చేసి దీని అర్థం ఏంటంటే ఇవన్నీ మన బ్యాంక్ లో మన క్యాష్ మాకు వచ్చిన క్యాష్ ఇవన్నీ మన పేమెంట్స్ అంటే ఈ టోటల్ చేసుకోండి రిసీట్ సైడ్, ఆ టోటల్ ఇక్కడ ఏంటి ఇవన్నీ రఫ్ గా టోటల్ చేసి ఇందులో తీసుకేయండి, అది బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఆ క్యాష్ ఆ మంత్ ఎండింగ్ అంటే మంత్లీ రాసుకుంటాం, ఆ మంత్ ఎండింగ్ ఆ రోజు నైట్ ఈ క్యాష్ మన క్యాష్ బాక్స్ లో ఉన్నట్టు లెక్క, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని. అలా క్యాష్ బ్యాలెన్స్ చేయండి. బ్యాంక్ నుండి ఎటైనా ఎక్కువ ఉండొచ్చు, ఒక సపోజ్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి, డెబిట్ సైడ్ టోటల్ చేయండి, అదే టోటల్ అక్కడ వేయండి. ఇవన్నీ క్రెడిట్ సైడ్ టోటల్ అన్ని పేమెంట్స్ అన్ని రఫ్ గా టోటల్ చేసి ఇందులో సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ వేసుకోండి. వేసి ఆ మంత్ ఎండింగ్ ఏ మంత్ అయితే ఆ మంత్ ఎండింగ్ ని డేట్ ని ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉండాలండి. నెక్స్ట్ మంత్ ఇది జనవరి అయితే జనవరి స్టార్టింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అయితే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అయితే బ్యాంక్ అయితే. అలా కాకుండా క్యాపిటల్ తెచ్చినట్టయితే క్యాపిటల్ తెచ్చినట్టయితే టూ క్యాపిటల్ అనేది క్యాష్ కౌన్ లో వేయండి. స్టార్టింగ్ ఉంటుంది, స్టార్టింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే క్యాష్ కౌన్ వేయండి, క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్ కౌన్ వేయండి స్టార్టింగ్ బ్యాలెన్స్. లేదంటే అప్పుడే కొత్త సంస్థ అనుకుంటే అప్పుడే క్యాపిటల్ తీసుకొచ్చి అనుకుంటే బిజినెస్ లో టూ క్యాపిటల్ రాసి క్యాష్ కౌన్ వేయండి. ఇలా క్యాష్ అంతా ఎంటర్ చేసాక ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఇలా బ్యాలెన్స్ క్యారెక్టర్ మంత్ అండి కానీ తర్వాత నెక్స్ట్ మంత్ ఒకటో తరఫుని ఇక్కడ టూ బ్యాలెన్స్ రావడం అని ఈ క్యారీ డౌన్ తో ఆ క్యారీ డౌన్ ఇక్కడ రావడం జరిగింది. ఇది అంతకు లేదు. దీని అర్థం ఏంటంటే మన క్యాష్ బాక్స్ లో ఈ క్యాష్ ఉన్నట్టు ఆ మంత్ ఎండింగ్ ని బ్యాంక్ బ్యాలెన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.